వెల్ఫేర్ బోర్డు అడ్వైజర్ కమిటీని కార్మిక సంఘాల ప్రతినిధులతో నియమించాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎల్లారెడ్డి అన్నారు. భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ పిలుపులో భాగంగా రాష్ట్ర లేబర్ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమానికి మండలానికి చెందిన కార్మికులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు ఎల్లారెడ్డి మాట్లాడుతూ 1996 భవన నిర్మాణ కార్మికులకు కేంద్ర చట్టం, 1979 వలస కార్మికుల చట్టాలను రాష్ట్ర వెల్ఫేర్ బోర్డును రక్షించాలని అన్నారు. వెల్ఫేర్ బోర్డు నిధులు దుబారా కాకుండా కార్మికుల సంక్షేమం కోసమే ఖర్చు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐడియు జిల్లా అధ్యక్షులు ఎల్లారెడ్డి, భవన నిర్మాణ జిల్లా ఉపాధ్యక్షులు గీస భిక్షపతి, మండల ఉపాధ్యక్షులు రాజమల్లయ్య, దేవయ్య, పిట్ల రాజు, శ్రీధర్ కార్మికులు పాల్గొన్నారు. వెళ్ళడం జరుగుతుంది. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని దాదాపు కార్మికులకు అందే సంక్షేమ ఫలాలు అందకుండా ఆ నిధులన్నీ పక్కదారి పట్టించే విధంగా ఈ కమిషనర్ చూడడం జరుగుతుంది. అట్లాగే అధికారులు కూడా నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. దాదాపు 4 ఏళ్ళు 3 ఏళ్ళు సంవత్సరం నుంచి క్లైమ్లన్నీ పెండింగ్ ఉండడం అనేది జరుగుతుంది. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ క్లైమ్ల పెండింగ్ బిల్లులన్నీ వెంటనే పడే విధంగా చూడాలని ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది.